శ్రీ గురుభ్యో నమః. సభ్యులందరికీ ప్రణామములు. సంక్రాంతి పండగ ప్రాముఖ్యత భారతీయ సనాతన సాంప్రదాయంలో మనకి ఎన్నో పండగలు. ప్రతి పండగ వెనుక పరమార్థం. ముఖ్యంగా మన పండుగలన్నీ ఒకటి చాంద్రమానము, రెండు సౌరమానము ఆధారముగా ఇస్తాయి. ఎక్కువగా వచ్చేవి చాంద్రమానం ఆధారంగానే. శ్రీకృష్ణాష్టమి, శ్రీరామనవమి, విజయదశమి ఇటువంటివన్నీ మనకి చాంద్రమానం మీద వచ్చేవి. సౌరమానం ఆధారంగా మనకు వచ్చే వాటిలో ముఖ్యంగా సంక్రాంతి పండుగ చెప్తారు. ఎందుకంటే సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించిన దగ్గర నుంచి అది కర్కాటక సంక్రాంతి అని, దీన్ని మనం జరుపుకునే పండుగ పుష్యమాసంలో మకర సంక్రాంతిగా చెప్తాం. నిజానికి ప్రతి నెల సూర్యుడు ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారడం జరుగుతూ ఉంటుంది. ప్రతి నెల సంక్రాంతి అనేది వచ్చినప్పటికీ మనం మకర సంక్రాంతి, కర్కాటక సంక్రాంతి ఈ రెండింటినే ప్రాముఖ్యముగా జరుపుకుంటూ ఉంటాం. అందుకే సూర్య ఆలయాలు ఉన్న దగ్గర సూర్యోపాసన చేసిన వారు ప్రతి నెల సంక్రాంతి అనేది సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారేటప్పుడు జరపడం చేస్తూ ఉంటారు. నిజానికి మన హైందవ సాంప్రదాయంలో ఉండే పండగలు, వాటి పరమార్థాలని నిశితంగా పరిశీలించగలిగితే పండగలు, పరమార్థాలు అనేది ఒక రీసెర్చ్ చేయడానికి అవసరమైనంత విస్తృతమైన టాపిక్గా మనకు వస్తుంది. అయితే మకర సంక్రాంతి నుంచి కర్కాటక సంక్రాంతి వరకు ఉంటే ఈ 6 నెలలని ఉత్తరాయణంగా, మరల కర్కాటక సంక్రాంతి నుంచి మకర సంక్రాంతి వరకు ఉంటే ఈ 6 నెలలని దక్షిణాయనంగా, ఈ రెండింటినీ కలిపి ఒక సంవత్సరముగా కాలక్రమాణంలో మనకి చెప్తూ ఉంటారు. ఈ రకంగా మకర సంక్రాంతి మనం జరుపుకునే దాని గురించి ఒక ఆయన ఒక చక్కటి విషయాన్ని పద్యం ద్వారా చెప్తారు మనకి. మకర సంక్రాంతి ఎటువంటిది అంటే, మూయబడెన్యమాలయపు ముక్ష కవాటము ప్రాణికోటికి, తీయబడెన్ సురాలయపు దివ్య కవాటము దక్షిణాయనాధ్యాయ సమాప్య అంతరమనంత విహాయ తచారి సూర్యనారాయణుడుత్తరాయణ పరాయణుడైన సుబాహమందున. ఎప్పుడైతే మకర సంక్రాంతి వచ్చిందో మూషకవాటము, యముడు తన యొక్క ద్వారాలన్నీ మూసేసి స్వర్గంలో ఉండేటటువంటి తలుపులు అన్నీ తెరుచుకుంటాయి ఉత్తరాయణ ప్రవేశమైనప్పుడు. అందుచేత అంత ప్రాముఖ్యతనిస్తారు. ముఖ్యంగా అంతరిక్షంలో జరిగేటటువంటి ఈ అద్భుతాలను అన్నింటినీ తెలుసుకోగలగడం, వాటిని దర్శనం ద్వారా తెలుసుకొని మనకందరికీ అందించినటువంటి ఋషి పరంపరకి మనందరం ఎంతో నిరంతరము కృతజ్ఞతను తెలియజేస్తున్నటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందుకే ఈ రెండింటి గురించి చెప్తూ ఉత్తరాయణం అంతా వేడి అగ్నికి సంబంధించింది, దక్షిణాయనం అంతా జలతత్వం. అందుకే అగ్ని శోమాత్మకం జగత్ అంటారు మనకి ఒక వేద వాక్యంగా. అటువంటి సంక్రాంతి పండగ దేనికి అంటే, సమాజంలో ఉండేటువంటి అసమానతలు ఏమీ లేకుండా అందరూ భారతదేశంలో అన్ని రాష్ట్రాల వారు ఎక్కడెక్కడ ఉన్నవారు కూడా తమ స్వగ్రామాలకు చేరుకొని ముఖ్యంగా పితృదేవతలను స్మరించుకొని వారి శక్తి మేరకి అందరినీ తృప్తిపరిచి వారికి ఉండేటువంటివి పంచి ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైన పండగ. అంచేత ఇది లేనివారు ఉన్నవారి దగ్గర దోచుకునే పండగ కాదు. ఉన్నవారు ఆనందంగా ఎవరికైనా ఇవ్వడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా తీసుకొని మనందరం చేసుకునేటువంటి
పండగ. ఇటువంటిది మన భారతీయ సనాతన సాంప్రదాయంలో ఉండే ఎన్నో పండగలలో ఇది ఒక పండగ. ముఖ్యంగా సూర్యుడు ఆరాధనగా చేసుకునేటటువంటి ఒక పండగ.